సో డిగ్రీలు బీటెక్లు చేసాము, మాకు ఉద్యోగాలు ఇచ్చేస్తారా? జనరల్ ఏంటి అంటే చాలా మంది ఒక అపోహలో ఉంటుందన్నమాట, డిగ్రీలో నాకు 70% ఉంది, బీటెక్లో నాకు 80% ఉంది, అండ్ లేకపోతే ఎంబీఏలో నాకు చాలా ఎక్కువ పర్సెంటేజ్, 75% పైన ఉంది, అండ్ ఎంటెక్లో నాకు మంచి బీటెక్ అంటే ఎంటెక్ క్వాలిఫికేషన్ ఉంది, మంచి డిస్టింక్షన్స్తో పాస్ అయ్యాను నేను, సో నాకు ఉద్యోగం వచ్చేస్తుందా. అండ్ ఇంకొకటి వచ్చేసి ఏంటి అంటే నేను బీటెక్ చేసి నా పర్సంటేజ్ 70-75 పైన వస్తే నేను ఎందుకని తక్కువ ప్యాకేజ్తో ఉద్యోగం చేయాలి? సో వీళ్ళందరికీ ఒక చిన్న క్లారిటీ ఇద్దామనే ఈ వీడియో అనేది చేయడం జరిగింది. ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే మీ బీటెక్లు చేశారా, బీటెక్లో 70% వచ్చిందా, 80% వచ్చిందా, లేకపోతే ఎంటెక్లో 80% వచ్చిందా, లేకపోతే గోల్డ్ మెడల్ సాధించారా? ఇట్ డజంట్ మ్యాటర్ టు ద కంపెనీస్. మీరు 60%తో పాస్ అయ్యారా లేకపోతే 58%, 60% జనరల్గా కన్సిడర్ చేస్తారు, 60% కంటే తక్కువ ఉంటే కొంత ఏంటి అంటే అంతకంటే తక్కువ ఉంటే కొంచెం కష్టం అవుతుంది, స్టిల్ మనం ట్రై చేయొచ్చు. బట్ నేను చెప్పొచ్చేది ఏంటి అంటే 60%తో మీరు బీటెక్ పాస్ అయినా ఒకటే, 80%తో మీరు బీటెక్ పాస్ అయినా ఒకటే, ఈ పర్సంటేజ్ మ్యాటర్ కాదు. ఓకే, ఇప్పుడు మెయిన్గా ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే బయటికి వచ్చిన తర్వాత కంపెనీ తగ్గట్టు మీ దగ్గర, అంటే కంపెనీలో ఒక పని ఉంటే ఆ పని చేయడానికి ఒక డెవలపర్ జాబే ఉంది, లేకపోతే ఒక టెస్టింగ్ జాబే ఉంది, లేకపోతే ఒక డెవాప్స్ జాబే ఉంది, లేకపోతే డెల్బుమే ఉంది, ఇంకోటి ఇంకోటి ఉంది, అది మీరు చెయ్యడానికి దానికి కావాల్సిన పని నైపుణ్యం స్కిల్ అనేది ఆ ఆ కోర్స్ చెప్పాలంటే ఆ కోర్స్ అనేది మీరు నేర్చుకున్నారా లేదా, ఎంతవరకు నేర్చుకున్నారు, మన ఆ కంపెనీకి ఎంతవరకు మీరు తీసుకున్న జీతానికి న్యాయం చేయగలరు అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. అది ఆలోచించకుండా నేను 80% వచ్చింది, నాకు 70% వచ్చింది, అయితే నాకు జాబ్ ఇరా. ఇంకొక విషయం ఏంటి అంటే నేను 70% వచ్చింది, నేను తక్కువ ప్యాకేజ్ ఎందుకు చేయాలి? చాలామంది ఈ డౌట్ అనేది అడుగుతూ ఉంటారు. సో మీకు ఒక విషయం అర్థం చేసుకోవాలి, ఇనిషియల్గా తక్కువ ప్యాకేజ్ అయినా అసలు ఫ్రీగా చేయమన్నా కానీ టెక్నికల్ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, రియల్ టైం టెక్నికల్ నాలెడ్జ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మీరు జాబ్లోకి వెళ్ళిన తర్వాత అది చాలా నేర్చుకుంటారు, అది ఇప్పుడు మీకు ఇచ్చే జీతం 1 లక్ష రూపాయల కంటే కూడా, ఒకవేళ ఇన్ కేస్ మీరు 10 లాక్స్ ప్యాకేజ్ ఇనిషియల్గా మీరు క్రాక్ చేశారు అనుకున్నా కానీ ఆ వర్త్ అంటే ఆ డబ్బుల కంటే కూడా మీరు నేర్చుకునే ఏదైతే స్కిల్ ఉందో ఇనిషియల్గా జాబ్లో జాయిన్ అయిన తర్వాత అది చాలా వర్త్. అది మీరు అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోకుండా సార్ నాకు అంత తక్కువ ప్యాకేజ్ అయితే కష్టం సార్, 10,000 5,000 నేను వర్క్ చేయలేను, నాకు ఏడ వర్కౌట్ అయితే 5,000. ఇక్కడ ఒక పాయింట్ చెప్తా వినండి, నా ఫస్ట్ జీతం, నా మొదటి జీతం 6,000, నా హాస్టల్ ఫీజు 5,500, ఆఫీస్కి వెళ్ళి రావడానికి నాకు అయ్యే ఖర్చు, ప్రతిరోజు నా బైక్ ఉండేది అప్పుడు సెకండ్ హ్యాండ్ బైక్ ఒకటి ఉండేది, 80 రూపాయలు అయ్యేది, అంటే 1 లీటర్ అయ్యేది, 1 లీటర్ అప్పుడు లీటర్ కొంచెం అటు 80 రూపాయలు, అట్లా 80-85 రూపాయలు అయ్యేది వెళ్ళి రావడానికి. ఆ నేను యావరేజ్ నెలకి 6 రోజులు, వారానికి 6 రోజులు ఆఫీస్, మళ్ళీ మండే టు సాటర్డే, అంటే ఈ వారానికి 600 అంటే 4 వారాలకి 2,400 అంటే 2,400. ఓకే, 2,400, 5,500 ఎంత, 5,900, 200 అంటే 2,000 అంటే 7,900 దాకా నాకు ఖర్చు. ఏది ఓన్లీ నేను బయట ఎక్కడ ఏం తినకుండా, టీ తాగకుండా, మంచినీళ్ళు తాగకుండా, ఎలాంటి ఏమైనా బిర్యానీ తినాలన్నా కానీ ఏం డబ్బులు ఎక్స్ట్రా అవుతాయి అన్నమాట, రైట్? సో నాకు ఆదాయం 6,000, ఎక్స్ట్రా 2,000 ప్లస్ నాకు ఇంకా అది ఇది చిన్న చిన్నగా టీ తాగుతూ ఉంటాము, ఓకే ఏదైనా బిర్యానీ ఏదైనా తినాలనిపిస్తే తింటూ ఉంటాము, యావరేజ్గా ఒక 2,000 వేసుకున్నా, ఓవరాల్గా మనకు ఎంత అవుతుంది, దగ్గర దగ్గర 10,000 అవుతుంది. నాకు వచ్చే జీతం అంతా 6,000. నేను ఆ డబ్బు అంటే నేను ఇనిషియల్గా నాకు ప్యాకేజ్ తక్కువ వస్తుంది, నాకు తక్కువ వస్తుంది, అయ్యో నేను ఏం చేయాలి, ఎట్లా చేయాలి, నేను ఆలోచించలేదు. నేను ఫస్ట్ ఆలోచించింది ఏంటంటే సబ్జెక్ట్ నేర్చుకోవాలి, ఇది నాకు ఫుల్ డబ్బులు సంపాదించి పెడుతుంది, నేను ఎంత కుదిరితే అంత స్కిల్ నేర్చుకోవాలి, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. ఇప్పటికీ నేను కొత్తవి నేర్చుకుంటానే ఉన్నాను, ఇప్పుడు ఇంకా కొత్తవి నేర్చుకుంటా కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటానే ఉన్నాను. ఇప్పటికీ స్టిల్ నేను అంటే నేను ఫస్ట్ డబ్బులు వస్తున్నాయి, ఇంత అమౌంట్ వస్తుంది, అంత అమౌంట్ గురించి ఆలోచించను, ఐ విల్ నాట్ థింక్ అబౌట్ దట్, ఈస్ అ ప్రాసెస్. నేను ఫోకస్ చేసే దాని మీద ఏంటంటే వర్క్ మీద మాత్రమే నేను ఫోకస్ చేస్తాను. ఎంత హై ఫోకస్డ్ ఉంటాను అంటే యూ కెన్ ఇమాజిన్ బోత్ ఫిజికల్ అండ్ మెంటల్గా చాలా స్ట్రైన్ ఉంటుంది. అప్రాక్సిమేట్లీ రోజుకి 20 నుంచి 25 కిలోమీటర్లు మార్నింగ్ నుంచి నైట్ దాకా నడవ నుంచోని నడవాల్సిన పరిస్థితి ప్రజెంట్.
అండ్ ఎట్ ద సేమ్ టైం మెంటల్ వర్క్. సో బోత్ ఫిజికల్లీ మెంటల్లీ ఎంత నాకు ఎంత వరకు ఓపిక ఉంటుందో, ఓపిక మించి నేను చేయ ఓపిక ఉందా లేదా డజంట్ మ్యాటర్, వర్క్ ఉంది, టాస్క్ వర్క్ ఉంది, చేయాలి అంతే. అది ఎంత కష్టమా ఈజీయా అనేది నేను ఆలోచించాను. సో ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే, తక్కువ ప్యాకేజ్ అనేది ఎవరైతే, ఇంకొక పాయింట్ కూడా అంటూ ఉంటాను, నాకు హై పర్సంటేజ్ నాకు 70% వచ్చిన అదే ప్యాకేజ్ వస్తూ ఉంది, 60% వచ్చిన వానికి అదే ప్యాకేజ్ వస్తూ ఉంది. సో మనము బీటెక్లు చేసేసాము, బీటెక్ చేసేసాము, డిగ్రీలు చేసేసాము, ఓకే ఎంబీఏ చేసాము, ఎంటెక్ చేసాము, నాకు విపరీతంగా ప్యాకేజీలు ఇచ్చేయాలి అంటే కుదరదు. ఇస్తారు మీ కాలేజ్ క్యాంపస్లో నువ్వు క్రాక్ చేసుకుంటే నీకు అట్లనే అనుకున్నట్టే వస్తుంది. ఒకవేళ కాలేజ్ మీకు మంచి చిన్న కాలేజ్ అనుకున్నాం, కాలేజ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ జీరో నుంచి మాత్రమే స్టార్ట్ చేయాలి. దెర్ ఈజ్ నో ఆల్టర్నేట్. ఉద్యోగం ఆపర్చునిటీ వస్తే ప్యాకేజ్ గురించి ఆలోచించకుండా స్కిల్ ఇంతకంటే చాలా డబ్బులను తెచ్చి పెడుతుంది అని మైండ్లో పెట్టుకొని జాబ్లో జాయిన్ అవ్వండి. ఇది ఒకసారి ఆలోచించండి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఆపర్చునిటీస్ ఉన్నాయరా బాబు, కోర్సు నేర్చుకుంటారా నాయన అంటే కూడా మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే, డైరెక్ట్గా ఈ కోర్స్ నేర్చుకోకుండా డైరెక్ట్గా ఉద్యోగంలో ల్యాండ్ అయ్యే ఆప్షన్ ఏమైనా ఉందా, నాకు ఈ సీటు కావాలి, ఏదో కామెడీగా ఏదో రీల్స్ అవి లేకపోతే షార్ట్ ఫిల్మ్లో చూసినట్టు, ఈ సీట్ ఎంత కమ్ముతారు, ఈ సీట్ నేను తెచ్చుకుంటా, లేదు ఈ సీట్లు ఇక్కడ ఖాళీ లేవు, ఓపెనింగ్స్ లేవంటే నా సీట్ నేను తెచ్చుకుంటా అన్నట్టు అలా ఉంది పరిస్థితి. సో ఆలోచించండి. సో ఎప్పుడూ కూడా కీప్ వర్కింగ్, ఫోకస్ ఓన్లీ ఆన్ వర్క్, ఎవ్రీథింగ్ యూ విల్ గెట్. ఓకే, థ్యాంక్ యూ.